హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ చాలా చాలామందికి ఎన్నో ఆస్తి గొడవలు అనేవి ఉంటాయి సహజంగా ముఖ్యంగా భూ తగాదాలు అయితే ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవే ఉంటూ ఉంటాయి అయితే వాటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయని చాలామంది వెతుకుతూ ఉంటారు వారందరి కోసం ఈరోజు మనతో ఎం సునీల్ కుమార్ గారు ఉన్నారు ఆయన భూ చట్టాల నిపుణులు ఆయనకి భూమి సునీల్ గారు అని కూడా పేరుంది సో సార్ని పలకరించి అనేక ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ సర్వేస్ చే చేసేటప్పుడు ఈ నెంబర్స్ అనేది కొద్దిగా ఓవర్ల్యాప్ అయిపోతూ ఉంటాయి ముఖ్యంగా భూమి పంచుకునేటప్పుడు అప్పుడు ఏం చేయాలండి ఇప్పుడు సాధారణంగా అన్నదముల మొదల భూములు పంచుకున్నప్పుడు వాస్తవంగా పంచుకున్న భూమి ఎలాగో పంచుకుంటారు ఇక్కడ నాకు ఇక్కడ నీకు ఇక్కడ ఇంకో ఆయన కానీ తీసుకుంటారు రికార్డుల మీదనేమో ప్రతి సర్వే నెంబర్లు సమానంగా పంచుకుంటారు నాలుగు సర్వే నెంబర్ల భూమి ఉంది నాలుగు సర్వే నెంబర్లు నలుగురు సమానంగా పంచుకుంటుంటారు ఇలా ముగ్గురు ముగ్గురు సమానంగా పంచుకుంటారు కానీ ఇక్కడ రికార్డులో పంచుకున్న దానికి ఫీల్డ్కి పొంతను కుదరదు ఇట్లా జరుగుతూ పోయి ఈ రోజున అంటే రికార్డులో ఒక నెంబర్ ఉండి ఫీల్డ్లో ఇంకో నెంబర్ ఉన్న పర్సెంటేజ్ చాలా ఎక్కువ తెలంగాణలో మరీ ఎక్కువ దాదాపుగా నలభై శాతం రైతులు తెలంగాణలో వైవాట్ కబ్జా అంటాం అంటే రికార్డులో ఒక నెంబర్ ఉంటుంది దున్నుకుంటున్న నెంబర్ ఇంకో నెంబర్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ విస్తీర్ణాలలో ఈ వైవాట్ కబ్జా అంశాలు ఉన్నాయి మరి పరిష్కారం ఏంటి అంటే రెండే మార్గాలు ఒకటి ఒప్పుకోవాలి అంటే నాకు సర్వే నెంబర్ మూడులో భూమి ఉందని నా పట్టా చెప్తుంది నేను సర్వే నెంబర్ నాలుగులో సాగు చేసుకుంటున్నాను నాలుగుకి మీరు పట్టాదారుగా ఉన్నారు మా నిద్రంగానికి ఒప్పుకుంటే బదలాయం చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటే తహసీల్దార్కి అధికారం ఉండే చేయడానికి అవకాశం ఉండే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఆ వెసులుబాటు కూడా ఇప్పుడు లేదు ఇక రెండో మార్గం ఏంటంటే భూములు సర్వే చేస్తున్నప్పుడు సర్వే రెండు పద్ధతులు సర్వే జరుగుతుంది ఒక పద్ధతి సర్వే ఏంటంటే రికార్డు పరంగా వచ్చి భూమి కొలవటం నా నా పుస్తకాలు ఏ నెంబర్ ఉందో అది వచ్చి కొలవాలి రెండో పద్ధతి సర్వే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ అంటాం అంటే ఎవరు ఉంటే దాని ప్రకారం సర్వే చేసి దానికే హక్కులు కల్పించటం రెండో పద్ధతిని ఎంచుకుంటారు ఎప్పుడైనా ఎందుకంటే మొదటి పద్ధతి ఎంచుకుంటే సర్వే ఎప్పటికి చేయడం సాధ్యం కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సర్వే కూడా సర్వే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ఎవరు ఉంటే అట్లా సర్వే చేస్తారు ఏ వివాదం లేకపోతే పట్టాలు వస్తాయి ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మండల్ లెవెల్లోకి అధికారులు ఉంటాడు సమస్యలు తీర్చడానికి లేదా సివిల్ కోర్టుకు పోతాయి సర్వే జరగడం వల్ల అందుకే మనం అంటే రెవెన్యూ చట్టాల ప్రకారం కూడా ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి భూముల్ని కొలవాలి ఈ పంచాయతీలన్నీ పోవడానికి గొడవలు పోవడానికి దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా సర్వే జరిగింది దాదాపు నూట ఇరవై ఏళ్ళ కింద పంతొమ్మిది వందల పది నూట పది నూట ఇరవై ఏళ్ళ కింద సర్వే జరిగింది తెలంగాణలో ఎనభై ఏళ్ళు దాటింది చివరిసారిగా భూముల సర్వే జరిగి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల పది నలభై మధ్యలో తెలంగాణలో సర్వే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సర్వే మొదలైంది ఎంతకాలం పడుతుందో తెలియదు బట్ సర్వే అయితే మొదలైంది కొన్ని గ్రామాలు అయిపోయినాయి తెలంగాణలో ఇంకా సర్వే మొదలు కూడా పెట్టలేదు ఈ రోజున మీరు అనుకుంటున్న గెట్టు తగాదాలు పోవాలన్నా అది రాస్తా సమస్యలు అదే మన దారి సమస్యలు పోవాలన్నా ఎలాంటి భూమి సమస్యలకి శాశ్వతమైన సమగ్రమైన పరిష్కారం భూములు కొలవటమే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొలిస్తే మళ్ళీ ముప్పై ఏళ్ళు కొలవాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఇంతకు మునుపు మనం భూములు కొలిసిందంతా కూడా సర్వే చైన్ బట్టి కొలిసినాం చైన్ బట్టి కొలిసిన సర్వే కాబట్టి జియో క్వార్డ్రన్స్ ఉండవు భూమి మీద హద్దురాయి ఉంటేనే మళ్ళీ మళ్ళీ పోయి తిరిగి రీసర్వే చేయగలుగుతాం ఇప్పుడు ఈ సర్వే నెంబర్ నాలుగో నేను చెప్తున్నా ఈ నాలుగో సర్వే నెంబర్ కొలవాలంటే నాలుగు మూలల హద్దురాళ్ళు ఉంటేనే ఇప్పుడు కొలవగలుగుతాడు లేకపోతే ఎక్కడ హద్దురాయి ఉంటే అక్కలుసుకుంటూ కొలుసుకుంటూ ఈ సర్వే నెంబర్ నిర్ధారణ చేయాలి కానీ ఇప్పుడున్న పరిజ్ఞానం ప్రకారము జియో క్వార్డ్రిన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీరు ఏ హద్దురాలు లేకపోయినా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని కూడా మీ భూమి హద్దులు చూసుకునే ఒక వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కనుక సర్వే చేస్తే మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేయకుండానే కంప్యూటర్లోనే బాగా పంపకాలు చేసేయచ్చు సబ్ డివిజన్ చేసేవచ్చు కాబట్టి ఇప్పటికైనా దేశవ్యాప్తంగా అట్లాంటి రీసర్వే జరిగితేనే చాలా వరకు భూమి సమస్యలు పరిష్కారం దొరకదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా సోషల్ పోస్ట్ ఛానల్కి మీ వాల్యుబుల్ టైంని అందించారు సో ఇది భూమి సునీల్ గారితో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఆ కామెంట్స్ అన్నీ కూడా తీసుకుని ఆ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తా సార్ని సో దిస్ ఇస్ పరిటల్ మూర్తి సైనింగ్ ఆఫ్ బై